విజయవాహినీ స్టూడియోస్ పతాకంపై కేవీ రెడ్డి గారు రూపొందించిన పాతాళ భైరవి చిత్ర కథకు ప్రేరణగా తీసుకుని సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో చందమామ విజయ పిక్చర్స్ పతాకంపై బి వెంకటరామరెడ్డి గారు అందించిన జానపద కథా చిత్రం భైరవ ద్వీపం దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు ఈ చిత్రానికి అద్భుతమైన చిత్రానువాదం సమకూర్చడంతో పాటు ఈ చిత్రానికి మకుటాయమానంగా నిలిచిన ఒక వసంత గీతాన్ని కూడా రాశారు యువరాణి పద్మావతి తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో పాడాల్సిన ఈ పాటను నిజానికి వేటూరి గారు రాయాల్సి ఉంది అయితే వేటూరి గారు పాట ఇవ్వడం లేట్ అయ్యేసరికి దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారికి కోపం వచ్చి అసిస్టెంట్ ని పిలిచి సీన్ ఫైల్ తెప్పించుకొని అలవోకగా ఈ పాటను రాసేశారు పాతాళ భైరవిలో ఇందుమతీదేవి తన చెలికత్తెలతో కలిసి పాడిన తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి అన్న పింగళిగారి పాటే సంగీతం గారు రాసిన ఈ పాటకు ప్రేరణ తీరా పాట రాసాక గిల్టీగా ఫీల్ అయి వేటూరి గారికి ఫోన్ చేసి మీరు వచ్చే వరకు ఆగుతాను మీరు ఈ పాటని చూసి ఓకే అన్నాకే నేను ఈ పాటను రికార్డ్ చేస్తాను అని అన్నారట సంగీతం గారు మాధవపేది సురేష్ గారి స్వరకల్పనలో చిత్రా గారి బృందం పాడిన ఆ వసంత గీతాన్ని మనకిప్పుడు పాడి వినిపించబోతున్నారు సునీత మరియు పాడుతా తీగ బృందం
విరిసి